కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అని చెప్పన్నారు. 170 మంది రైతులకి రుణాలు అందకలేదు. రుణాలు కట్టిన రైతులకేమో ఎందుకు కట్టామని బాధపడుతున్నారు, ఎగ్గొట్టిన వాళ్ళకేమో లాభం వస్తున్నారు. ఇంతకంటే మోసం కోట్లేదు, వ్యవసాయం పూర్తిగా కుదేలేకపోతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి రుణ సదుపాయాలు ఉండాలి. ఈ వ్యవసాయ పరపతి వ్యవస్థను సమూలంగా మార్చాలి. మూడోది, పంట పండించాక మార్కెట్లో అమ్ముకునే ఏర్పాటు చేయడమే కాకుండా, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మరీ మార్కెట్లో గిరాకీ తగ్గిపోయిందండి, అందరూ టమాటో పండించారు, మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా టమాటో 10 రూపాయలు/కిలో, రైతు ఆత్మహత్య అనే గతి ఇంకా అలా ఉండక్కర్లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా టమాటో కొళ్ళిపోతుంది, నిలబడదు. కానీ ఆ దేశాలు ఆత్మహత్యలు లేవే, టమాటో పండిస్తే రైతు నాశనం కావట్లేదే. ఏం చేస్తున్నారు, ఆ టొమాటోని కనీస ధర ఇచ్చే ఏర్పాటు చేసి అక్కడ సహకార సంఘం అనేది ఏర్పాటు చేసి అక్కడ మార్కెట్ యార్డ్లో టొమాటో నుంచి టొమాటో జ్యూసో లేదా టొమాటో సాస్ మరొకటో ఇతర ఉత్పత్తులను తీసుకొచ్చి ఆ గ్రామాల్లో ఉన్న రైతులకే ఉపాధి కల్పించి రైతుకి కిలోకు 4 రూపాయలు తక్కువ ఏర్పాటు చేసామనుకోండి, రేపొద్దున మార్కెట్లో అమ్మే ఏర్పాటు ఒక బ్రాండ్ రాష్ట్రంతో ఒకే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆ బ్రాండ్తో అమ్ముకున్నాం అనుకోండి, ఒకవేళ దానిలో నష్టం వస్తే ప్రభుత్వం ఈ రైతుల డబ్బు నుంచే ప్రభుత్వం కొంత ఇవ్వాలండి సబ్సిడీగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని 100 కోట్ల రూపాయలని మార్కెట్ సెస్ రూపంలో రైతులు చెల్లిస్తున్నారు. రైతుల డబ్బే ఆ డబ్బంతా వీళ్ళు భోజనం చేస్తున్నారు, అంతా ఖజానాలు కాజేస్తున్నారు. రైతులకు అందట్లేదు, వ్యవసాయానికి లాభం కావట్లేదు. కాబట్టి మార్కెట్ యార్డుని పూర్తిగా ధర పెరగడం కోసం ఒక కేంద్రంగా కావాలి, అక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రంగా కావాలి. ఈ మూడు పనులు, ఒకటి అగ్రికల్చర్ ద్వారా సాంకేతిక విజ్ఞానము సమాచారము, మరి అక్కడ వినియోగం చేసేటువంటి ఆ వస్తువులు కొనుగోలు, మరి పట్టణాల్లో అమ్మటం కోసం చెప్పిన ఏర్పాటు, ఇవన్నీ కూడా అగ్రికల్చర్. అందరికీ ప్రపత్తి ఏర్పాటు. మూడోది, ఉత్పత్తి చేసినటువంటి వాటికి అదనపులు వచ్చేట్టుగా మార్కెట్లో ధర తగ్గిపోయినా కూడా భయం లేకుండా కనీసం కిలోకు 3-4 రూపాయలు వచ్చేట్టుగా కూరగాయలకి పళ్ళకి ఏర్పాట్లు చేసి దాని ద్వారా ఇతర ఉత్పత్తులు తీసుకొచ్చి ఉపాధి కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం. అందుకే ఇందాక అనుకున్నాం మనం చిన్న పట్టణాలు, ఆ చిన్న పట్టణంలో చిన్న ప్రశ్నలు వచ్చేస్తాయి, అక్కడ మార్కెటింగ్ ఉంటుంది, ఆ పట్టణానికి గ్రామానికి అనుసంధానం వస్తుంది, మంచి రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం, రవాణా ఏర్పాటు చేస్తున్నాం. వీటిని విడివిడిగా చూడకూడదు, ఈ గ్యారెంటీలు విడివిడిగా కనిపిస్తాయి చూడడానికి, కానీ ఒకదానికోటానికి లింకులు ఉన్నాయి, ఈ మొత్తం కలిపితే ప్రయోజనాలు చాలా పెరిగిపోతాయి. సార్, మీ లోక్సత్తా పార్టీ అధికారంలోకి వస్తే ప్రాంతీయ అసమానతను రూపుమవుతామని వాగ్దానం చేశారు. 23 జిల్లాలు 23 రాష్ట్రాలుగా దాదాపుగా వచ్చినప్పుడు మనకి ఇంకా ప్రత్యేక రాష్ట్రమా కాదన్నది అది ప్రశ్న కాదు. కానీ ఉమ్మడి రాష్ట్రమైనా కాకపోయినా కూడా ఈవేళ వనరుల విభజన విషయంలో మరి మనం కొన్ని ప్రమాణాలు పాటించాలి, అందరికీ కూడా ఈ నీటి వనరులు అందుతున్న నమ్మకాన్ని కలిగించాలి. అందుకోసం చెప్పిన చట్టబద్ధమైన కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా నిజాయితీగా ప్రస్తుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నీటిని పంపిణీ చేయడం కోసం ఆ కమిషన్, ఆ ట్రైబ్యునల్ ఏ రకమైన తీర్పు ఇస్తుందో దానికి కట్టుబడి ఉండే ఏర్పాట్లు లోక్సత్తా పార్టీ చేస్తుంది. అలాగే ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి వాటిని రాజ్యాంగంలో 371 అధికారంలో చేర్చి తగ్గ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటికి పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఇచ్చి దానికి కావలసిన వనరులను పూర్తిగా ప్రత్యేకంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం చెప్పని వాటికి కావలసిన వనరుల్ని వారికి పుష్కలంగా అధికారాలను ఇచ్చి ఇక మీ మీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏం కావాలో మీరు నిర్ణయం చేసుకోండి. జీవో 610 అమలు దగ్గర నుంచి అక్కడ ఆ ప్రాంతాల్లో మరుగు సదుపాయాలు కలపడం దాకా ఇక ఆ ప్రాంతంలో అభివృద్ధి అంతా మీరు చూసుకోండి, ఇంకా అన్యాయం జరుగుతుందని భయం లేదు. ఆ ఏర్పాట్లు లోక్సత్తా ప్రభుత్వం దానికి హామీ ఇస్తున్నారు. లక్షల మంది యువత ఉపాధి కావాలని అనుమతిస్తున్నారు చదువుకుని, అందుకోసమే లోక్సత్తా పార్టీ ఉపాధి కోసం కావాల్సిన నైపుణ్యం 10 లక్షల అన్నది నిరుద్యోగ యువతకి ఉపాధికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వటం, ఉపాధిని వారికి హామీని ఇవ్వటం, గ్యారంటీగా ఉపాధి వచ్చే ఏర్పాటు, నెలకు 5-6 వేల రూపాయలు కనీసం భద్రత కల్పించడం. దాంతోపాటు 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం 100,000 మంది తీసుకుంటూ వారికి ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఏ సేవైనా కూడా స్వచ్ఛందంగా అందించే ఏర్పాటు చేయడం, ఉపాధిగా కాకపోయినా కూడా మళ్ళీ తల్లిదండ్రులపై ఆధారపడకుండా. అది కాకుండా కనీసం 150,000 మందికి విద్య, ఆరోగ్యం, అందరికీ న్యాయం అందటం, ఈ మౌలికమైన రంగాల్లో అదనపు ఉపాధి లోక్సత్తా పథకాల వల్ల లభిస్తుంది. ఒక్క విద్యుత్ వికేంద్రీకరణ రంగంలోనే ఒక 60-70 వేల మందికి రాష్ట్రంలో అదనంగా ఉపాధి వస్తుంది. ఎప్పుడైతే ఈ పనులని మనం చేశామో ఇంకా ప్రాంతీయ అసమానతలకు సమస్య ఉండదు, మాకు అన్యాయం జరిగిందనే భావం ఉండదు. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తామన్నారు, అందుకోసం లోక్సత్తా ఒక వినూత్నమైన పథకాన్ని దేశ చరిత్రలో తొలిసారిగా ప్రజల ముందు పెడుతున్నారు. 1 కోటి కుటుంబాలకి వారు కష్టించి పనిచేసి సంపాదించేటువంటి ఆదాయంలో కొద్ది భాగాన్ని రోజుకు 10-15 రూపాయలని వారు గనక ఆదా చేసుకుంటే అంతే డబ్బుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి ఉచితంగా వారికి నెలకు 400 వారు ఆదా చేస్తే 400 ప్రభుత్వం నుంచి వారికి వారి డబ్బు ఖాతాలో జమ అవుతుంది. జమ అయిపోయి మంచి వడ్డీ వరకు లభించి ఏర్పాటు చేసి 7 ఏళ్ల కాలంలో
లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఏర్పాటు జరుగుతుంది. ఇక బతుకు భయం ఉండదు. ఈ మూడు జరగగానే అసలు కుటుంబాల భవిష్యత్తు మారిపోతుంది. ఇవాళ ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఈ భేదల అమాయకత్వాన్ని, అసహాయతని, భేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారందరినీ కూడా అవమానిస్తున్నాయి. పోటీలు డబ్బుతో కొంటున్నాయి, లేకపోతే బిచ్చగాళ్ళుగా మారుస్తున్నాయి. రేపు పొద్దున అది ఇస్తా అది ఇస్తా అని చెప్పని ప్రజల డబ్బు, పన్ను కట్టేది ప్రజలు, ఓటు వేసేది ప్రజలు. మీరెవరు ఇవ్వడానికి, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏర్పాటు చేయండి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇవ్వండి, బతుకు భయం లేకుండా చేయండి. మీరు అనుకున్నట్లు న్యాయ వ్యవస్థను వికేంద్రీకరించి జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. చాలా కేసులు అక్కడే సత్వరంగా పరిష్కారం చేస్తామంటున్నారు. ఈ అంశాలపై కొంచెం వివరిస్తారా? ఇక న్యాయం మన ఇంట్లో మనకి అందకపోతే, మన ఊళ్ళో మనకు అందకపోతే, మన దగ్గరలో అందకపోతే, మనకి సమాజంలో ప్రజాస్వామ్యం అంతా కూడా కేవలం కాగితం మీద ఉంటుంది. ఈవేళ ఉన్నవాడికో న్యాయం, లేనివాడికో న్యాయం. అందుకే లోక్సత్తా పార్టీ ప్రజలకు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఏమిటంటే, ప్రతి మండలానికి ఒక న్యాయస్థానం ఉంటుంది. చిన్న చిన్న కేసులన్నీ కూడా సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ 90 రోజుల లోపల తీర్పు వచ్చే ఏర్పాటు ఉంటుంది, ఖర్చు లేకుండా. ఆ సాక్ష్యాధిష్ఠానాలు కూడా ఎక్కడో దూరంగా కాకుండా మన ఊళ్ళో వచ్చి సాక్ష్యం తీసుకునే ఏర్పాటు ఉన్నారు. మన ఊళ్ళో సాక్ష్యం అని చెప్పంటే మనకు ఇబ్బంది లేకుండానే ఉంటుంది, అబద్ధం ఆటం. ఇదంతా కూడా ఈ స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటుంది. దానిలో ఏమైనా తీర్పు మీద అనుమానాలు ఉంటే హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పోలీసులు రాజకీయం చేతుల్లో ఉండకుండా, పోలీసులు నేర పరిశోధనలో పూర్తిగా స్వతంత్రంగా ఉండేట్టుగా ఏర్పాటు జరుగుతుంది. ప్రతి జిల్లాకి ఒక ఫొరెన్సిక్ లాబొరేటరీ ఉంటుంది. కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లా పరిశోధనలు జరుగుతాయి. అందరికీ న్యాయం జరిగేందుకు పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, అక్కడ తప్పులు జరగకుండా జవాబుదారీగా చేయడం, ఆ పోలీసు యంత్రాంగాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 100,00,000 కోట్లు. కానీ మీరిచ్చిన 50 గ్యారంటీలు మీరు అమలు చేస్తే మీకు చాలా 1,000 కోట్లు అవసరం ఉంటుంది. మరి వాటిని మీరు ఎలా సమకూర్చగలననుకుంటున్నారు? అది సాధ్యమేనా? 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం బహుశా 800,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతోంది. ఈ డబ్బులో 170 రూపాయలు ఎటుపోతుందో దేవుడికి కూడా తెలియదు. విడిపోతుంది అయితే తినేస్తున్నాం అడిని, లేకపోతే వృధా ఖర్చు అవుతుంది, ఖర్చు కనిపిస్తుంది ఫలితం లేదు. మిగతా 25-30 రూపాయలతో ఏం చేస్తున్నారు, తాయిలాలు ఇచ్చి మన డబ్బుతో మనల్ని యాచకులుగా మార్చేస్తున్నారు. లోక్సత్తా పోరాటం ఈ వ్యవస్థను పూర్తిగా సమూలంగా మార్చాలని చెప్పారు. వృధాని మీరు అరికడితే అనవసరంగా చేపట్టే పనుల్ని పక్కన పెట్టేసి అవసరమైన పనులు చేపడితే సంవత్సరానికి కనీసం 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అవినీతిని అంతం చేస్తే అధమపక్షం రోజుకి 100 కోట్ల రూపాయలు అవినీతి ఈ రాష్ట్రంలో తాండవిస్తోంది. వేళ అధమపక్షం 10,000 కోట్ల రూపాయలు అవినీతిని అంతం చేయడం ద్వారా మనం ఆ డబ్బును సమకూర్చుకోగలం. ఒక ఈ 2 పనుల నుంచే మనకి దగ్గర 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు అదనంగా వస్తున్నాయి. ఆ బడ్జెట్ పెరగడం వల్లనే ప్రతి సంవత్సరం కనీసం అదనంగా మరొక 10-12 వేల కోట్ల రూపాయలు అదనంగా కనీసం డబ్బులు చేకూరుతున్నాయి. అంటే మొత్తం కలిపితే 30-35 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. లోక్సత్తా పార్టీ చెప్తున్న పనులన్నీ కూడా నిజాయితీగా చేస్తే సంవత్సరానికి అదనంగా అయ్యే ఖర్చు 12,000 కోట్ల రూపాయలు ఉంటుంది. 35,000 కోట్ల రూపాయలేమో మనకు అదనంగా వచ్చే ఆదాయం కానీ, లేకపోతే మనకి ఈ అవినీతిని అంతం చేయడం ద్వారాను వృధా అరికట్టడం ద్వారా మనం చేసే ఆదా కానీ, అట్లాగే మనకి విద్యుత్ రంగంలో మార్పుల వల్లే మనకి సంవత్సరానికి దగ్గర 2,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. కాబట్టి వచ్చేది 35,000 కోట్ల రూపాయలు అయితే అదనంగా పెట్టాల్సిన ఖర్చు సంవత్సరానికి 12,000 కోట్లు. అది కాకుండా మద్యం మీద మనం కోల్పోయే ఆదాయం 1,000 కోట్లు ఉంటుంది. 1,000 కోట్లు స్పష్టంగా చెప్పలేము. 11,000 కోట్లు వస్తుంటే ఎప్పుడైతే పేద ప్రజలకు అందుబాటు లేకుండా చేస్తామో మరి దానిలో కొంత ఆదాయం పోతుంది. అవన్నీ కలిపితే బాగా ఉంటే సంవత్సరానికి 12 నుంచి 15,000 కోట్ల రూపాయలు. నిజానికి పరిపాలన సరిగ్గా ఉంటే ప్రతి సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో 10-15 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా లాభం వస్తుంది. మాకు డబ్బు సమస్య కాదు, ఇవాళ వనరుల సమస్య కాదు. వనరులను సద్వినియోగం చేసుకోవటంలో ఏది చేయాలో ప్రభుత్వాలు అది చేయడం లేదు. వృధా ఖర్చు పెడుతున్నాయి, తగబడి దోచుకుంటున్నారు. దాన్ని అరికట్టినట్టయితే లోక్సత్తా పార్టీ చెప్తున్నవన్నీ కూడా ఈవేళ ఈ ప్రభుత్వాలన్నీ కూడా చేయవలసిన పనులు, రాజ్యాంగం ఉద్దేశిస్తున్న పనులు. అప్పుడప్పుడు ఈ ప్రభుత్వాలు నాయకులు చెప్తున్న మాటలు కానీ చేతల్లోకి ఇప్పుడు రానటువంటి పనులు. దానికి చేతల్లో ఏ రూపంలో వస్తుందని చెప్పి సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని రంగాల్ని కలిపి సమాజం మొత్తాన్ని కూడా సమానంగా చూస్తూ, ఒకరిని ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా, వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరగడం కోసం ఏం చేస్తే సాధ్యమని చెప్పని ఆలోచించి ప్రజల ముందు పెట్టినటువంటి పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి. దానికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి.
దానికి కావాల్సిన సాంకేతిక